ఓకే కొత్తగా డీలోకి పార్టిసిపేట్ చేయాలనుకునే వాళ్ళకి ఏం చెప్తారు మీరు అయితే కొత్తగా డీలో పార్టిసిపేట్ చేయాలనుకునే వాళ్ళు అంత అడ్డగోలుగా కాదు ఇప్పుడు డీ నాకు తెలిసి దీని తర్వాత జ డీ ఉండదు తీసేస్తారు జబర్దస్త్ కూడా ఉండదు తీసేస్తారు కొత్త ప్రోగ్రామ్స్ పెడతారు ఏమైనా చేయాలంటే సోషల్ మీడియాలో బాగా పేరు తెచ్చుకోవడం సోషల్ మీడియా నుంచి టీవీకి వెళ్ళండి టీవీ నుంచి సినిమాకి వెళ్ళండి అంతేగాని అతిగా ఆవేశపడి అతిగా ఆవేశక డబ్బులు ఖర్చు పెట్టి అప్పులు చేసి మాత్రం సూసైడ్లు చేసుకోమాకండి లైఫ్ అనేది చాలా చిన్నది చాలా మంచిగా బతకండి సో మీకు తెలిసి సో చైతన్య మాస్టర్ లాగా ఇంకా ఇలా బాధలు అనుభవించిన వాళ్ళు అందరు బయటకు వస్తారు ఇప్పుడు ఉన్నారా ఉన్నారు కంపల్సరీ బయటకు వస్తారు వాళ్ళు చెప్పుకోలేదు చెప్పుకుంటారు అంతే కంపల్సరీ బయటకు వస్తారు పక్కా ఇప్పుడేగా స్టార్ట్ అయింది వేకెన్సీ అంతే ఓకే ఆయన చనిపోయే ఒక రోజు ముందనుకుంటా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్తో సన్మానం చేయి చేయించుకున్నారు ఇది అది ఆయన ఒక మంత్రితో అంటే గవర్నమెంట్ ఉంది కాబట్టి అక్కడ వరకు రాత అంతే ఆ రాతని మనం వాళ్ళతో లేదు ఆ గొడవలు అయితే కాదు ఆ గొడవలకు చచ్చిపోయే మనిషి కాదు నేను వీడియో చూసినగా మీద విరక్తి పుట్టింది ఆయన అంతే అంటే హెల్ప్ కావాలంటే అంతమంది పెద్ద మనుషులు ఉంటారు కదా లేదు మీద విరక్తి పుట్టే చచ్చిపోయింది ఆయన జనాలు అనేవాళ్ళు ఇంత వేస్ట్ గా అలానే చనిపోయింది అంతే కానీ ఒకసారి మమ్మీ డాడీ చెల్లె గురించి ఆలోచిస్తే ఆలోచించిండు మమ్మీని కూడా చెప్పుంటాడు బాధలు చెప్పుంటారు పదమూడు లక్షలు అంటే ఎవరు తీస్తారు అప్పులు వాళ్ళకి చెల్లుంది చెల్లెకి పెళ్లి చేయాలి తమ్ముడు ఉన్నాడు ఇంకా మీరు అన్నారు అంటే డీలో ఉన్నప్పుడు పండు మాస్టర్ కానీ వీళ్ళందరూ వచ్చి వెళ్ళేటప్పుడు సరిగా పలకరించేవారు కూడా పట్టించుకోలేను నన్ను ఎందుకు అలా అంటే మీరు ఆల్రెడీ గతంలోనే డీలో బిల్డప్ అంటే మనిషికి ఉన్నంత బిల్డప్ ఎవరికి ఉండదు జంతువులకు అయితే బిల్డప్ ఉండదు మనిషికైతే అయితే చాలా బిల్డప్ ఉంటుంది అనమాట వాళ్ళు చేసిన బిల్డప్ వల్లనే లైఫ్ ఖరాబ్ చేసుకుంటారు ఎందుకబ్బా ఏముంది ఒక మాట్లాడితే మంచితో మంచితనమే తప్ప వేరే లేదు అంటే మీకు తెలిసినప్పుడు మీరు ముందే ఆల్రెడీ పార్టిసిపేట్ చేయడం జరిగింది నేను పార్టిసిపేట్ చేసేటప్పుడు డి అనేది చాలా బాగుండే నేను అప్పుడే చెప్పిన డి అనేది ఇట్లా మోసాలకు భయం చేయొద్దు టాలెంట్ని చూడండి ఏదో వాటితోపుడితోపు అనేది ఏం లేదు టాలెంట్ని చూడండి అని చెప్పేట కానీ ఇప్పుడు మొత్తం ఖరాబ్ అయిపోయింది రెడ్డి గారు అర్జెంటుగా అసలు డీలో ఏం జరుగుతుందో తెలుసుకోండి ఇంకా రాను రాను ఎన్ని ఘోరాలు ఎన్ని మోసాలు జరగాల్సి వస్తుంది